హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హోమేకా థాట్స్ బై దీప్తి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి స్పైసీగా ఉండే కుష్కా రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను అండ్ గోంగూర పచ్చడి అండ్ ఈ కుష్కా రైస్ అనేది చాలా స్పైసీగా ఉంటుంది అందరు చాలా టేస్టీగా ఉంటుందండి సో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ కుష్కా రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది సో లెట్స్ గో టు ద వీడియో హాయ్ అండి ఇప్పుడు కృషికారీ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి మనం బిర్యానీకి సంబంధించినవి అనమాట రెడీ చేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు స్టార్స్ చెక్క యాలకులు మరాఠీ మొగ్గ అండ్ టేస్టింగ్ సాల్ట్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ టొమాటోస్ అండ్ చిల్లీస్ అనమాట ఇవన్నీ ఏంటంటే ఈ క్వాంటిటీ మొత్తం నేను వచ్చేసి ఒక ఫోర్ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను సో దానికోసం అనేసి ఇలా క్వాంటిటీస్ రెడీ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి కారము సాల్ట్ అండ్ పసుపు అండ్ మోర్ నెయ్యి కూడా నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి బాగా టేస్ట్ తెలుస్తుంది సో నేను నెయ్యి అనేది ఎక్కువ యూస్ చేస్తుంటాను టేస్ట్ బాగుంటుందని ఫస్ట్ మనము ఒక బౌల్ పెట్టేసుకుందామండి పొయ్యి మీద అది హీట్ ఎక్కిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేయాలి ఫస్ట్ ఏంటంటే నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ ఐటమ్స్ ఉన్నాయి కదండి మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు స్టార్స్ యాలకలు బిర్యానీ ఆకు అండ్ టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి మీరు చూస్తున్నారు కదా నేను ప్లేట్లో ఏంటంటే ఇందాక తీసుకున్న దానిలో ఓన్లీ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మాత్రమే ఫ్రై చేస్తున్నాను అన్నీ హాఫ్ హాఫ్ మాత్రమే తీసుకున్నాను ఆయిల్లో ఫ్రై చేయడానికి మిగిలిన హాఫ్ నెక్స్ట్ నేను నెయ్యిలో ఫ్రై చేస్తాను సో నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ ఐటమ్స్ వేగిన తర్వాత మనం చిల్లీస్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం వేసుకుంటే చాలు ఎందుకంటే నెక్స్ట్ టైం మనము నెయ్యిలో ఫ్రై చేసినప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేయాల్సి వస్తుంది సో కొంచెం అమౌంట్ మాత్రమే వేయండి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలి ఇది కూడా కొంచెం ఫ్రై అవనివ్వండి చూడండి మొత్తం ఫ్రై అయిపోయినాయి సో నెక్స్ట్ ఏంటంటే మనం టొమాటోస్ వేసుకుందాము అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చూడండి నేను హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ మాత్రమే తీసుకున్నాను కట్ చేసిన వాటిలో మిగతా హాఫ్ నెక్స్ట్ ఫ్రై చేస్తాను ఫ్రై అయిపోయినాయి అండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా పుదీనా మాత్రం కొంచెమే యాడ్ చేయండి కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ పుదీనా అనేది మింట్ ఫ్లేవర్ ఎక్కువ అవుతుందని సో నేను కొంచెమే యాడ్ చేస్తాను ఇవి కూడా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మాత్రమే యాడ్ చేశాను సేమ్ బిర్యానీ టైప్ అండి కాకపోతే ఏంటంటే దానికన్నా డబల్ క్వాంటిటీ అనేది వేస్తామన్నమాట మనము సో దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వారి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అదిగోండి ఆయిల్ అంతా ఒక సైడ్కి వచ్చేసింది సో ఇది వేగిపోయినట్టే అనమాట నెక్స్ట్ ఏంటంటే నేను దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను బౌల్లో తీసుకున్న దాన్ని ఏంటంటే మనము కొంచెం చల్లారి పెట్టేసేసి మిక్సీ వేసుకోవాలి పేస్ట్ లాగా నెక్స్ట్ మనం అదే ప్యాన్లో నెయ్యితో ఇప్పుడు ఫ్రై చేద్దాం మొత్తం నేను ఇప్పుడు మొత్తం నెయ్యే తీసుకున్నాను ఆయిల్ అనేది అసలు యాడ్ చేయలేదు నెక్స్ట్ ఇందాక రిమైనింగ్ మిగిలినాయి కదండి సో ఆ బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసేసి మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడే మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై అవ్వాలి నెయ్యిలో కానీ నెయ్యి వేయడం వల్ల మాత్రం చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ నెక్స్ట్ మిగిలిన చిల్లీస్ ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను చిల్లీస్ కూడా నేను కంప్లీట్గా కట్ చేయలేదండి జస్ట్ దానికి టాకా లాగా పెట్టాను అనమాట ఒక గీటు పెడితే సరిపోతుంది లేకపోతే ఎక్కువ కారం అనేది దిగుతుందని చెప్పేసి నేను జస్ట్ గీటు పెడతాను అంతే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ మనం మిగిలిన టమాటోస్ కూడా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇందాక చేసినట్టే సేమ్ ప్రొసీజర్ కాకపోతే డబల్ క్వాంటిటీ అనమాట ఇది నెక్స్ట్ కొంచెం మనం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం ఇందాక కొంచెం వేశాను కాబట్టి ఇప్పుడు ఇంకొంచమే వేస్తున్నాను ఇదిగోండి ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది మొత్తం సో కొత్తిమీర పుదీనా మళ్ళీ వేసి ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ మూత పెట్టేసేసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఇందాక మనం వేసింది చల్లారిపోయింది సో దాని పేస్ట్లో వేసేసుకుందాం ఇంకో పేస్ట్ కూడా రెడీ అయిపోయింది చాలా మెత్తగా వేసుకోవాలి పేస్ట్ నెక్స్ట్ ప్యాన్లో కూడా మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇందాక తీసుకున్న పేస్ట్ ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి చాలా కలర్ఫుల్గా వస్తుంది ఇది నెక్స్ట్ దీనిలో మనం చిలికిన పెరుగును కొంచెం యాడ్ చేసుకుంటున్నాము ఒక హాఫ్ కప్ యాడ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఒక స్పూన్ కారం రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి పసుపు యాడ్ చేసుకోవాలి మనం కలర్ కోసం కొంచెం కలర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము కలర్ని బట్టి అనమాట నెక్స్ట్ నేను వాటర్ పోసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నేను నాలుగు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను అంటే ఒక గ్లాసుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడతాయి అనమాట దీనికి ఇదిగోండి ఈ గ్లాస్తో నేను తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను సో ఒకదానికి ఒకటిన్నర వాటర్ పోసుకున్నాను బియ్యం కూడా ఎలాగో నానబెట్టి ఉంటాం కాబట్టి మనకు వాటర్ ఎక్కువ పట్టదు బాస్మతి రైస్ ఏం కాదండి నేను నార్మల్ రైస్తోనే చేస్తాను మనం సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఈ ఈలోపు ఏంటంటే మనం గోంగూర పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకున్నాం సో ఏంటంటే గోంగూర టమాటోస్ చిల్లీస్ ఆనియన్స్ అండ్ సాల్ట్ ఒక బౌల్ పెట్టుకొని అది హీట్ ఎక్కాక అందులో టమాటోస్ అండ్ చిల్లీస్ వేసి నేను ఫ్రై చేశాను ఒక టూ మినిట్స్ కొంచెం మగ్గనివ్వాలి ఈలోపు మనం వాటర్ హీటెక్కి నేను చూసుకుందాం ఇంకా ఒక టూ మినిట్స్ టైం పడుతుందండి మరగాలి కాబట్టి సో ఇప్పుడు మనం దీనిలో బియ్యం యాడ్ చేసుకుందాం నేను నార్మల్ బియ్యమే తీసుకున్నాను ఈ ఐటమ్ వచ్చేసి బెంగళూరు సైడ్ ఎక్కువ చేస్తారు అక్కడైతే ఫేమస్ అండి ఇది మన గోంగూర పచ్చడి ఎంత అయిందో చూద్దామా మగ్గిపోయింది నెక్స్ట్ ఏంటంటే మనం ఆనియన్స్ వేసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం ఇంకా ఒక టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఈ కుష్కా రైస్కి కాంబినేషన్ వచ్చేసి మనం రైతా కూడా యాడ్ చేసుకోవచ్చు రైతా కూడా చాలా బాగుంటుంది ఇందులో సో నేను అది కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ప్లస్ గోంగూర పచ్చడి కూడా మగ్గిపోయినాయి ఆనియన్స్ కూడా నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా సో ఆ గోంగూర వేసేసుకొని మగ్గబెట్టాలి కాసేపు ఇది కూడా జస్ట్ ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఆకుకూర కూడా తొందరగా మగ్గిపోతుంది ఇంకా మనం ఆయిల్ వేయాల్సిన పని కూడా ఉండదు అనమాట నెక్స్ట్ మన బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది కుష్కా రైస్ ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఒక టెన్ మినిట్స్ టైం పెడితే మగ్గిపోతుంది అనమాట నెక్స్ట్ మన గోంగూర పచ్చడి అంత దాకా వచ్చింది గోంగూర కూడా మగ్గిపోయిందండి నెక్స్ట్ ఏంటంటే గోంగూరని ఇంకా ఆఫ్ చేసేసుకుందా మన బిర్యానీ రైస్ కూడా అయిపోయి ఉంటుంది కంప్లీట్గా అయిపోయింది పొడి పొడిగా ఉంది కదండీ సో ఇది రెడీ అయిపోయినట్టే బిర్యానీ రైస్ వచ్చేసి చక్కగా అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి మనం గోంగూర పచ్చడిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని జస్ట్ కచ్చాపచ్చిగా తిప్పుకోవాలి మరి పేస్ట్ లాగా వేసుకోకూడదు సాల్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం లాస్ట్లో కూడా సో నెక్స్ట్ గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి సో కుష్కా రైస్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ